మార్నింగ్ చిల్డ్రన్స్, నిన్నటి క్లాస్లో మనం ఈ పాఠం చెప్పుకున్నాం కదా. మొదటి అయిపోయింది, రెండో ఈ పాఠం అయిపోయింది. దానిలో మనం ఈగా, ఈలా, ఈక, ఈటే వంటి పదాల గురించి మనం చెప్పుకుందాం. సరే, ఇవాళ మనం ఏం చేద్దామంటే అచ్చుల పరిచయం పాఠంలో నుంచి ఊ అనే పాఠం చెప్పుకోబోతున్నాం. పాఠం పేరేంటానా? ఊనేనా? అందులో టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా, ఒకసారి టెక్స్ట్ బుక్స్ అందరూ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేశారా? రైట్. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 9 ఓపెన్ చేసుకోండి. 9 టెక్స్ట్ పుస్తకంలో పేజ్ నెంబర్ ఎంత? 9. ఇది ఈ పేపర్ ఓపెన్ చేస్తారా? చూడండి, ఇక్కడ చూడండి, ఊ అనే పాఠం దీంట్లో ఉందన్నమాట. ఓకేనా? అసలు ప్రధానమైన పాఠం ఏంటి? అచ్చుల పరిచయమైన పాఠంలో ఊ అనే చిన్న పాఠాన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఓకేనా? రైట్. ఊ ప్రక్కన ఈ పాఠంలో పక్కన ఒక బొమ్మ ఇచ్చారు చూడండి, అందరూ కూడాను, అందరూ చూడాలి. చూస్తున్నారా? ఇక్కడ ఏం చేశాడు? ఒక పిక్చర్ ఇచ్చాడు మనకి. ఆ పిక్చర్ చేంజ్ చేస్తా అంటే ఆ పిక్చర్లో ఏమేమి ఉన్నాయి మనం చూద్దాం. ఒకసారి, ఒక ఉడుత ఉన్నది, చెట్టు పైన ఉన్నది, క్రింద ఒక బుడ్డాడు ఉన్నాడు కదా, చిన్నపిల్లాడు ఉన్నాడు, బాబు ఉన్నాడు కదా. ఆ చిన్నపిల్లాడు దాన్ని చూసి సంతోషంతో గంతులు వేస్తున్నట్లుగా అనిపిస్తుంది. అవునా? గంతులు వేస్తున్నాడు. మీరు ఎప్పుడైనా ఉడుతలను చూసారా? చూసారు లేదా? రైట్, చూసాం. మన ఇళ్ళ దగ్గర వాటిలో ఆడ కనపడుతూ ఉంటాయి కదా, మన ఇళ్ళ దగ్గర గోడల మీద, వాటి మీద, చెట్ల మీద తిరుగుతూ ఉంటాయి కదా. రైట్నా? అయితే ఆ ఉడుతను చూస్తే ఎక్కడ లేని సంతోషం కలుగుతుంది. ఎందుకని? ఉడత స్వేచ్ఛకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అది చాలా ఫ్రీడంగా ఉంటుంది, దానికి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉండవు కదా. అది ఎవరిని చూసి భయపడే సమస్య లేదు, స్వేచ్ఛగా ఉంటుంది. అని దాన్ని చూస్తే ఆ దాని యొక్క సంతోషాన్ని చూస్తుంటే మనకు కూడా అటువంటి ఆనందమే కలుగుతుంది. సరే, ఈ పిల్లాడు ఆ ఉడుతను చూసి గంతులు వేస్తున్నట్ట. ఈ బొమ్మకి, ఇక్కడ ఉన్న వాక్యాలకి సంబంధం ఏందో మనం ఇప్పుడు చూద్దాం. నేనేం చేశానంటే ఈ వాక్యాలను ఇక్కడ రాశాను బోర్డు మీద. ఒకసారి చూడండి అందరు కూడాను. ఉడతను చూసిన బుడత ఉల్లాసంతో కొట్టెను కేరింత, ఉడతా ఉడతా ఉంటాను నీచెంత. ఎవరన్నారు ఈ మాటలు? ఆ పిల్లాడు ఉడతతో అన్నాడనమాట. చూడు, బాబు ఏం చేస్తున్నాడు? ఉడతను చూసి గొంతులు వేస్తూ అంటున్నాడు. ఏమన్నాడు తెలుసా? ఉడతను చూసిన బుడత, ఉడతను బుడత చూశాడట. చూడండినా, ఉడత అంటే మీకు తెలుసు, చూసిన బుడత. బుడత అంటే పిల్లాడిని బుడతడు అంటారు, పిల్లల్ని బుడతడని, పాప బిడ్డడని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. శైశవం అన్నా, బాల్యం అన్నా, చంటోడన్నా, బుడతడు అన్నా చిన్నపిల్లల పదాలతో మనం పిలవడం అనేది సహజంగా వింటూ ఉంటాం. అయితే ఇక్కడ బుడత అంటే చిన్నపిల్లాడని అర్థం. బుడత అంటే అర్థం ఏంట్రా? చిన్నపిల్లాడు. బుడతను చూచిన బుడత ఉల్లాసంతో కొట్టెను కేరింత. ఉల్లాసము అంటే సంతోషం అని అర్థం నాన్న ఇక్కడ. కొట్టెను కేరింత అంటే పెద్దగా కేకలు వేయడం. సంతోషంతో వేసే కేకల్ని కేరింతలు అంటారు. అర్థమవుతుందన్నా? రైట్. ఉడతను చూసిన బుడత ఉల్లాసంతో కొట్టెను కేరింత, ఉడతా ఉడతా ఉంటాను నీచెంత. ఉడతా ఉడతా అంటే ఓ ఉడతా ఓ ఉడతా ఉంటాను నీచెంత, నేను నీ దగ్గరే ఉంటాను అని చెప్తున్నాడు అన్నమాట పిల్లాడు. మళ్ళీ ఇంకోసారి చెప్పనా? బుడతను చూచిన బుడత ఉల్లాసంతో కొట్టెను కేరింత. ఒక బుడతడు ఉడతను చూశాట. బుడత అంటే చిన్నపిల్లాడు. ఓకేనా? అందుకే చూడండి, వాడు ఏం చేస్తుంది చూసారా? వాడు కింద ఉన్న నిక్కరికి ఆ జారి పడిపోకుండా దాని పైనుంచి పట్టిడి కూడా వేసుకున్నాడు. గమనించారు? ఎలాస్టిక్ టైప్లో అన్నీ చూసారా? చిన్నపిల్లలకు అలాంటివి వేస్తారు కదా. మీరు చిన్నప్పుడు అలాంటి వేసుకున్నారు లేదా? వేసుకున్నారు కదా, లేకపోతే నిక్క జారిపోతూ ఉంటుంది. వాడు షర్ట్ కూడా వేసుకోలేదు, అంటే వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. వాడు ఏం చేస్తున్నాడు? ఉడుతను చూసి పెద్దగా కేకలు వేస్తూ గంతులు వేస్తున్నాడు. రైట్నా? వాడు ఏం చెప్తున్నాడు చూసారా? ఉడతను చూసిన బుడత, ఉడతను చూచిన బుడత, ఉడతను చూసిన బుడతడు చిన్నపిల్లాడు ఉల్లాసంతో కొట్టెను కేరింత. ఉల్లాసంగా సంతోషంగా పెద్దగా కేకలు వేశాడు, కేకలు వేస్తున్నట్ట. వాడు వేస్తున్న కేకలు ఏం చెప్తున్నాడు తెలుసా? ఉడతా ఉడతా ఉంటాను నీచెంత. ఓ ఉడతా ఉడతా నేను నీచెంతే ఉంటాను, ఉంటాను నీచెంతనే, నీ దగ్గరే ఉంటాను అంటున్నట్ట పిల్లాడు. ఓకేనన్నా? ఈ వాక్యాలు అక్కడున్న బొమ్మకు సంబంధించి రాశారు. అయితే ఈ వాక్యాలలో మొట్టమొదటి అక్షరం ఏంటి చూడండి. ఏంటి మొదటి అక్షరం? ఏంటి? ఊ కదా. రెండవ లైన్లో కూడా ఊ ఉంది, మూడవ లైను, నాలుగో లైను. ఏం చెప్తుంది చూస్తారా? ఉడతను చూసిన బుడత, ఉడతను చూచిన బుడత, ఉల్లాసంతో కొట్టెను కేరింత, ఉడతా ఉడతా ఉంటాను నీచెంత. ఓ ఉడతా ఉడతా ఉంటాను నీచెంత అని అన్నట్ట పిల్లాడు. రైట్ నాన్న? గుడ్. కింద తర్వాత చూడండి అన్న,
ఆ తర్వాత ఏం చేస్తాడంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బొమ్మ కింద చూడండి, నన్ను అందరు కూడా ఈ వాక్యాల క్రింద ఒక లైన్ ఇచ్చాడు. బొమ్మల క్రింద ఉన్న పదాలతో ఊని గుర్తించండి అన్నాడు. బొమ్మల కింద ఇక్కడ బొమ్మలు ఇచ్చారు, నాలుగు బొమ్మలు ఇచ్చారు, ఇచ్చారు లేదా? చూడండి, వాటిలో మొట్టమొదటి బొమ్మ ఏంటి? ఏంట్రా ఇది? రింగ్. రింగ్ అని అంటారు మీరు, దీన్ని ఉంగరము అంటారు, వేరే తొడుక్కుంటారు. రెండవ బొమ్మ ఏంటి? ఉల్లిగడ్డ. ఇరా ఉల్లిపాయ లేక ఉల్లిగడ్డ. మూడవది పోస్ట్ మ్యాన్ కదా, ఉత్తరాలు పట్టుకొచ్చాయి ఆయన. నాలుగవది అమ్మవారి ఫోటో ఇచ్చారు. చూద్దాం, మొట్టమొదటి బొమ్మ కింద ఏమి చేశారంటే ఉంగరము అని రాశారు. మొట్టమొదటి బొమ్మ కింద ఏం చేశారు? ఉంగరము అని ఉన్నది. రెండవ బొమ్మ ఏంటి? ఉల్లి. మూడవ బొమ్మ అంచేతులు ఏమున్నది? ఉత్తరం. నాలుగవ బొమ్మ ఏంటిది? అమ్మవారు కదా బొమ్మ, సరస్వతీదేవి కదా, ఆమె కింద ఏమి ఇచ్చారంటే ఉక్తి అని ఇచ్చారు. ఉక్తి అంటే మాట లేక పలుకు లేక సరస్వతి అని అర్థాలు. మళ్ళీ ఒకసారి చూడండి, మొట్టమొదటి పిక్చర్ ఏంటి? ఉంగరం. ఉంగరమేనా? ఈ పదంలో ఊ ఎక్కడుందిరా? ఉందా? ఊ ఉందా లేదా? ఉంది కదా. రైట్, ఎక్కడుంది? ఇక్కడ ఉందన్నమాట. దాని కింద అండర్లైన్ చేయండి పెన్సిల్తోటి. అందరిదే పెన్సిల్స్ ఉన్నాయా? ఉన్నాయి లేవా? ప్రతిరోజు చెప్తున్న పెన్సిల్స్ తీసుకోవాలా? పెన్సిల్తోనే అండర్లైన్ చేయాలి. రైట్, రెండవ బొమ్మ ఏంటి? రెండవ బొమ్మ ఏముంది? ఉల్లిగడ్డ కదా, ఉల్లి. ఉల్లిలో ఊ ఉందా లేదా? ఉందా? ఊ కింద అండర్లైన్ చేయండి ఉల్లి. మూడవ బొమ్మ ఏమిచ్చాడు? ఏమిచ్చాడు? పోస్ట్ మ్యాన్ ఉత్తరం పట్టుకున్నాడు కదా, ఉత్తరాలు తీసుకొచ్చే వ్యక్తి ఉత్తరాన్ని పట్టుకుని చూయిస్తున్నాడు, ఇలా చూయిస్తున్నాడు, లెటర్ని ఇలా చూయిస్తున్నాడు కదా, అది ఉత్తరం అన్నమాట. దాంట్లో ఊ ఉన్నదా? రైట్, దాని కింద అండర్లైన్ చేయండి ఊ. మొట్టమొదటి అక్షరమే ఊ అన్నమాట. తర్వాత నాలుగోది చూడండి, నాలుగోది ఏముంది? అమ్మవారి ఫోటో ఇచ్చారు కదా, చూడండి, సరస్వతి అమ్మవారి బొమ్మ ఇచ్చారు. అమ్మవారికి ఉన్న పేర్లలో ఉక్తి అని ఒక పేరుంది. ఉక్తి అంటే మాట అని అర్థం. రైట్నా? దాంట్లో ఊ ఉన్నది కదా, ఊ కింద అండర్లైన్ చేయాలి. మీకు కూడా ఎగ్జామ్ పేపర్లో కూడా ఏం చేస్తారంటే ఇలా కొన్ని పేర్లు ఇచ్చి పైన ఇలా ఇస్తారన్నమాట. కింది ఉన్న పదాల్లో ఊని గుర్తించండి అంటాడు. కింద నాలుగు మాటలు ఇస్తాడు, వాటిలో ఊ ఎక్కడుందో చూసి దానికి అండర్లైన్ చేయాలి, లేదా ఆ పదం కింద ఉన్న లెటర్ని పక్కన బాక్స్ మనం ఏ చెప్తే చేయాలి. ఓకేనా? రైట్, మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి. పాఠం పేరు ఊ. ఉడతను చూసిన బుడత ఉల్లాసంతో కొట్టిన కేరింత, ఉడతా ఉడతా ఉంటాను నీచెంత. ఇవి వాక్యాలు నాన్న, ఇలా చదవాలి. ఉడతను చూసిన బుడత ఉల్లాసంతో కొట్టెను కేరింత, ఉడతను చూసిన బుడత ఉల్లాసంతో కొట్టెను కేరింత, ఉడతా ఉడత ఉంటాను నీచెంత. బొమ్మల కింద ఉన్న పదాలలో ఊని గుర్తించండి అన్నాడు. ఊని గుర్తిద్దామా? ఇక్కడ చూడండి, నీ మర్చిపోయాను నేను రాయటం పొరపాటున. ఊని గుర్తించండి అన్నాడు అన్న. సరే, రైట్. ఉంగరం మొట్టమొదటి పదం ఏంటి? ఉంగరం, ఉల్లి, ఉత్తరం, ఉక్తి. మళ్ళీ చెప్పాము ఒకసారి, ఉంగరము, ఉల్లి, ఉత్తరం, ఉక్తి. ఉక్తి అంటే ఎవరు? సరస్వతి. ఓకేనన్నా? మళ్ళీ ఒకసారి చూడండి, ఉడతను చూసిన బుడత ఉల్లాసంతో కొట్టెను కేరింత. ఉడతా ఉడత ఉంటాను నీచెంత. కింద పదాలు చూడండి, ఉంగరము, ఉల్లి, ఉత్తరం, ఉక్తి. ఉంగరము, ఉల్లి, ఉత్తరం, ఉక్తి. ఓకేనా? రైట్, ఇంతతో మనకి ఊ అనే పాట అనబడే పాఠం అయిపోయిందన్నా. రేపటి క్లాసులో మనం ఊ పాఠం చెప్పుకుందాం. రైట్నా? ఇవి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఈ పదాలు ఒకసారి రాసుకుని ప్రాక్టీస్ చేయండి. ఏనా? తర్వాత ఇవి ఈ వాక్యాలు కూడా మీకు బాగా చదవడం రావాలి. రైట్నా? స్వస్తి.